హైదరాబాద్లో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కాకపోతే కొత్తగా ఒకటి అందుబాటులోకి వచ్చింది, అదే ఏంటంటే బన్సీవాలపేటలోని మెట్లబావి. ఇది చాలా కాలం కనుమరుగైపోయి ఉండేది, ఈ మధ్య కాలంలోనే మళ్ళీ బయటపడింది. జనరల్గా ఎప్పుడైనా ఏదైనా బావుల్లో కానీ ఎక్కడైనా హోటల్లో తవ్వకాలు జరిపితే ఏమైనా వస్తువులు బయటపడతాయి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే తవ్వకాల్లో బావే బయటపడ్డది. అది ఎట్లా బయటపడ్డది, ఎట్లా పర్యాటక క్షేత్రంగా మారింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో. రాజులవైనా రాజ్యాలపైనా వాళ్ళ చారిత్రక వారసత్వ వైభవం మాత్రం మనకు ఇప్పటికి కూడా సజీవ సాక్ష్యాలుగా అనేక సాక్ష్యాలు మనకు కనబడుతూనే ఉంటాయి. వాటిల్లో భారీ భవంతులు, ప్యాలెజులు మనం చూస్తూనే ఉన్నాం. అవన్నీ ఖచ్చితంగా ఎప్పటి నుంచో పర్యాటక ప్రదేశాలుగా, మంచి అందమైన చూడదగ్గ ప్రదేశాలుగా అవి మనకు ఎప్పుడు కనబడుతూనే ఉన్నాయి. కాకపోతే అందులో ఆ కోవకు చెందిందే అయినప్పటికీ చాలా కాలం ఆ గుర్తింపును కోరుకోకుండా, అసలు కనీసం కనబడకుండా పోయిందనమాట. కనబడకుండా పోయి మళ్ళీ కొత్తగా మనకు అందుబాటులోకి వచ్చింది, అదేంటిదంటే బన్సీలాలపేటలోని మెట్లబావి. ఎన్నో ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన ఈ బావి నేడు మళ్ళీ పూర్వవైభవం సంతరించుకుంది. ఎంతో అందమైన ఈ నిర్మాణము అసఫ్జాయిల కాలంలో నిర్మించారు. 1854లో నాగన్న కుంట అని అప్పుడు పిలిచేటోళ్ళు. యాక్చువల్గా ఆ తర్వాత తదనంతర కాలంలో ఎంతోమందికి ఈ బావి మంచినీటి సదుపాయంగా ఉండేది. చాలామంది అక్కడ ఈ బావిని ఆధారంగా చేసుకుని చుట్టూ కూడా అనేక మంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. జనరల్గా మనం చూస్తే ఎక్కడైనా సరే నీటి వనరు ఉన్న దగ్గరనే ఎక్కడైనా జనజీవనం అనేది ఉంటుంది. మనం చరిత్ర చూసుకుంటే చాలా చోట్ల కూడా నదుల పక్కనే నాగరికత అనేది ఏర్పడ్డది, నగరాలు ఏర్పడ్డాయి. అట్లనే ఈ పెద్ద బావిని ఆధారంగా చేసుకొని నీటి వసతి ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఒక ఊరే ఏర్పడ్డది. ఆ తర్వాత మాత్రం ఏదైతే ఏర్పడ్డ ఊరు ఉందో ఆ ఊరు ఈ దాహం తీర్చిన బావినే కనబడకుండా చేసింది. ఆ చరిత్ర ఒకసారి మనం తెలుసుకుందాం. అసఫ్జాయిల కాలంలో 6 అంతస్తుల్లో బన్సీలాలపేటల మెట్లబావి నిర్మించారు. అప్పుడు దీన్ని నాగన్న కుంట అనేటోళ్ళు. మొత్తం ఇది 6 అంతస్తులలో ఉంటుంది. దీని సామర్థ్యం 22 లక్షల లీటర్ల మేరకు ఉంటుంది అన్నమాట. అయితే చాలా ఏళ్ళ పాటు ఇది ఈ చుట్టుపక్కల ప్రజల తాగునీటి అవసరాలు తీర్చింది. ఆ తర్వాత కాలక్రమంలో తన వైభవం కోల్పోయింది. అయితే నిర్వహణ సరిగా లేకపోవడం, ఇదంతా అనేక రకాలుగా చెత్తాచెదారంగా మారిపోవడం, పూడికతీత లోపాలు, ఇటువంటి ఎన్నో కారణాల వల్ల బావి తన వైభవాన్ని కోల్పోయింది. చాలా ఏళ్ల పాటు ప్రజల తాగునీటి అవసరాలు తీర్చిన తర్వాత దీని నిర్వహణ సరిగా లేకపోతే అప్పుడు బ్రిటిష్ రెసిడెంట్గా ఉన్నటువంటి టిఎస్ కీస్ అతను ఏం చేసిండంటే ఈ మెట్ల బావిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నాడు. కాకపోతే దీనికి సంబంధించి ఆర్థిక సహాయం ఏమో బన్సీలాలపేట ఇక్కడ ఏరియాలో ఉండేటువంటి సేట్ బన్సీలాల్ అతను ఆర్థిక సహాయం అందించినమాట. యాక్చువల్గా ఆయన ఆర్థిక సహాయం అందించిన తర్వాతనే ఈ బావి పునరుద్ధరణకు మోచుకుంది. తర్వాత ఈ చుట్టూ జనజీవనం కాస్త మళ్ళీ పెరిగింది. అందుకే ఈ ఏరియా కూడా బన్సీలాలపేట అనే పేరు వచ్చిందనమాట. అది ఎప్పుడు జరిగిందంటే 1933లో జరిగింది. ఆ 1933లో జరిగిన తర్వాత ఆ తదనంతరము ఇంకా అసలు మళ్ళీ 1972 వరకు ఆల్మోస్ట్ 40 ఏళ్ళ పాటు కూడా మళ్ళీ ప్రజలకి ఇది తాగునీటి అవసరాలు తీర్చింది. చాలామంది చిన్న పిల్లలు కానీ వాళ్ళంతా కూడా ఇక్కడ ఈత కొట్టుకోవడము, ఒక గ్రామీణ వాతావరణం అనేది ఇక్కడ కనబడుతుండే. ఈ చుట్టూ చెట్లు రకరకాల ఒక గ్రామంలో ఉండే వాతావరణం ఇక్కడ కనబడేది. ఆక్రమణలు జరగడము, ఆ తర్వాత ఈ చెత్తా చెదరం అంతా కూడా ఈ బావిలోనే పడేయడము, పూడికతీత లేకపోవడంతో మొత్తం ఈ బావి అంతా కూడా మొత్తం బావే కనబడకుండా అయిపోయింది. ఒక డంపింగ్ యార్డ్ లెక్క తయారైపోయింది. 1970 నుంచి 2020 వరకు 50 ఏళ్ల పాటు ఈ బావిని ఎవ్వరు పట్టించుకోలేదు. అప్పుడు ఏమైపోయిందంటే అసలు ఇక్కడ బావి ఉండేది అని చెప్పుకోవడమే తప్ప బావి అనేది కనిపించకుండా పోయింది. మొత్తం ఈ బన్సీలాలపేట ఏరియాలో ఇక్కడ ఏముంటుంది అంటే డంపింగ్ యార్డ్. మనకి ఈరోజు ఇంత సుందరంగా కనబడుతున్న బావి ఇప్పుడు ఇలా అయింది అంటే దీని వెనకాల ఎంతో కృషి ఉంది. అసలు మనం ఆశ్చర్యపోతాం, ఇది ఇట్లా మారడానికంటే ముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఇట్లా ఎట్లయింది అని చెప్పి మనం తెలుసుకోవాలనుకుంటే ఈ క్రమాన్ని వివరించే మనకి ఇక్కడ ఒక ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు. మనం ఫోటో గ్యాలరీ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇప్పుడు మనం చూస్తున్నది ఇదేనా అని. ఒకసారి ఆ క్రమాన్ని మనం చూస్తే ఈ ఫస్ట్ మనకు ఇట్లా ఉండే, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ పరిస్థితుల్లో ఉండే అసలు మెట్లబావి ఫస్ట్ 2021లో ఇట్లా ఉండే. ఆ తర్వాత ఈ చెత్తంతా తీసేయడం కోసం ప్రోక్లైనర్స్, తర్వాత స్థానికుల సహకారము, ఒక పెద్ద ఎత్తున నిరంతరం శ్రమించే కార్మికులు, వీళ్ళందరి ద్వారా మనం చూస్తున్నాం ఇక్కడ ఈ నిర్మాణం చూస్తున్నాం కదా. యాక్చువల్గా ఇది అసఫ్జాయిలు నిర్మించినప్పటికి కూడా ఈ నిర్మాణ శైలి అనేది కాకతీయుల నిర్మాణ శైలి లెక్క ఉంటుంది. సో మనం ఇదంతా చూడవచ్చు, ఈ నిర్మాణం అంతా కూడా రాజుల కాలంలో అప్పట్లో కాకతీయులు నిర్మించిన కట్టడం లాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ నిర్మాణము మనము తర్వాత వరంగల్లోని 1000 స్తంభాల గుడి అవి చూస్తే
ఆ స్తంభాల శైలి కానీ అక్కడ నిర్మాణాలు కానీ అట్నే ఉంటాయి. సో అసబ్జాయిలు కూడా కాకతీయుల నిర్మాణ శైలిలోనే కట్టిరు. ఇది బావిని పునరుద్ధరించక ముందు ఉన్నటువంటి పరిస్థితిని వివరించే ఫొటోస్లో ఇవి కొన్ని అనమాట. ఇప్పుడు చూస్తున్నాం ఇట్లా ఉండే పరిస్థితి. తర్వాత ఇట్లా కొంచెం కొంచెం చెత్త తీసుకుని ఇట్లా వచ్చారు. క్రమక్రమంగా ఇలా వి ఆఫ్ ద స్టెప్ వెల్ ఫ్రమ్ ఈస్ట్ మండపం ఇట్లా చూడవచ్చు. బన్సీలాల్పేట మెట్లబావి చరిత్రను వివరించే ఒక డీటెయిల్ రాతి ఫలకాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఇది హనుమాన్ విగ్రహము. ఇది ఏంటంటే యాక్చువల్గా హనుమాన్ విగ్రహము. ఈ హనుమాన్ విగ్రహము బన్సీలాల్పేట మెట్లబావి పూర్వకాలము. మెట్లబావికి కొంచెం లోపలికి దిగిన తర్వాత ఒక సైడుకు హనుమంతుడి విగ్రహం ఉండేది. చాలామంది ఇక్కడికి వచ్చి పూజలు కూడా చేసుకునేటోళ్ళు అనమాట. సో అట్లా చేసుకుంటూ ఒక పూజలు అందుకున్న బావి అంటే నీటి వనరు, అట్ ది సేమ్ టైం పూజలు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న ప్రదేశము, అంత జాగ్రత్తగా చూసుకున్న ఒక మెట్లబావి అనేది కాలక్రమంలో కనుమరుగైపోతే తర్వాత మళ్ళీ పునరుద్ధరించారు. ఈ పునరుద్ధరించిన క్రమంలో మళ్ళీ ఆ హనుమంతుడి విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు అనమాట. దానికి సంబంధించి చరిత్రను వివరించే శిలాఫలకాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. బన్సీలాల్పేట మెట్లబావి పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఈ తవ్వకాల్లో అనేక రకాల పురాతన వస్తువులు బయటపడ్డాయి. ఇవన్నీ కూడా చరిత్రకు సాక్ష్యాలుగా ఉండే వస్తువులన్నీ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ కాలంలో వాడిన ఆయుధాలు కావచ్చు, తర్వాత ఇంట్లో వాడుకునే పరికరాలు, తర్వాత దేవుళ్ళ విగ్రహాలు. ఇలాంటి పురాతన వస్తువులు కూడా ఆనాటి చరిత్రకు తర్వాత అప్పటి జీవన విధానాన్ని కూడా ప్రతిబింబించే విధంగా ఉంటాయి. ఇలాంటివి కూడా ఈ ఇందులో బయటపడ్డాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది ఏంటంటే మెట్లబావికి సంబంధించిన ఒక నమూనా చిత్రము. ఒక్కొక్క స్టెప్పు కిందికి దిగొచ్చు, ఇలా దిగొచ్చు లేదంటే స్ట్రైట్గా ఇట్లా దిగొచ్చు, మనకు అట్లా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి నీళ్లు తోడుకోవడం అనేది మామూలుగా బకెట్లతో తోడుకోవడం అనేది ఈ ప్రాంతం. సో ఇది నమూనా చిత్రం, బన్సీలాల్ మెట్లబావికి సంబంధించిన నమూనా చిత్రం. ప్రతిరోజు చాలామంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు బన్సీలాల్పేట మెట్లబావికి. ముఖ్యంగా ఆదివారం నాడు ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ఈ మెట్లబావిని వీక్షించి దానికి సంబంధించిన చరిత్ర తెలుసుకొని మామూలుగా వెళ్ళిపోవడం అని కాకుండా ఇక్కడ ఒక ప్రజలంతా కూడా ఇక్కడ కూర్చొని ఆహ్లాదంగా గడిపి కాసేపు ముచ్చరించుకునే విధంగా కూడా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో, జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు కూడా చేశారు. ఇది చాలా మంచి లైటింగ్స్ అన్నీ పెట్టి అంత చాలా కష్టపడింది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ చాలా కష్టపడి ఈరోజు మనకి ఇంత ప్రొవైడ్ చేసింది. లైటింగ్స్ అన్నీ పెట్టి అంతా అందరికీ బాగా కనిపించేలాగా అంతా చాలా కష్టపడి చెత్త అంతా కూడా మొత్తం అంతా అసలు ఎక్కడా లేనట్టు నీట్గా చేశారు దీన్ని. 3 ఇయర్స్ బ్యాక్ ఈ ప్లేస్ చూస్తే ఇదంతా ఒక డంపింగ్ యార్డ్, కానీ ఈరోజు చూస్తే ఒకసారి మీరే చూస్తే ఎంత అద్భుతంగా ఉందో మనకి తెలుస్తుంది. ఇండియాలో ఇలాంటివి చాలా ఉండే ఉంటాయి, మనం అవన్నీ కొంచెం బయటికి తీస్తే టూరిస్ట్ ప్లేసెస్ చాలా బాగా ఉంటుంది ఇండియాకి. ఇలాంటి ఇనిషియేటివ్స్ అనేది మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇంకా అవసరం అనమాట. ఎందుకంటే వాళ్ళకి వాటర్ లెవెల్ సిస్టమ్స్ కోసం, ద రీస్టోరేషన్ ప్రోగ్రామ్స్ కోసం అనేది ఒక నాలెడ్జ్ అనేది ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. మీరు గ్యాలరీలో ఒకసారి చూసుంటే ద ఈచ్ ఇన్ వాటర్ తాలూకా వాల్యూ అనేది, ఇలాంటి వాటర్ సిస్టమ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి చెప్తూ ఉంటుంది. సో నా ఎక్స్పీరియన్స్ అయితే లైక్ ఇట్స్ చాలా బాగుంది. ఈ ఇన్స్టాగ్రామ్ సీట్లో చూడడం కన్నా లైవ్లో చూసేసరికి చాలా హ్యాపీగా ఉంది. ఒక లెవెల్ నుంచి ఈ లెవెల్లోకి రీస్టోరేషన్ ప్రోగ్రామ్ చేశారంటే నిజంగా వెల్. ఒకప్పుడు ఇదంతా చిమ్మ చీకట్లతో ఉంటూ డంపింగ్ యార్డ్ లాగా ఉండేది, కానీ ఈరోజు చూస్తే దీన్ని ఎప్పుడైతే పునరుద్ధరించారో టూరిస్ట్ ప్లేస్గా మార్చిన తర్వాత రాత్రిపూట ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే ఒక వెలుగులు విజయముతుంది, ఒక దీపావళి వాతావరణం కనబడుతుంది. మనం చూస్తే ఒక టూరిస్ట్ ప్లేస్గా మారిన తర్వాత ఎక్కువగా సండే రోజు చాలామంది సిటీకి చెందిన వాళ్ళు కానీ లేకపోతే దీని గురించి తెలుసుకొని ఇతర ప్రాంతాల నుంచి కానీ చాలామంది వచ్చి ఇక్కడికి వచ్చి చాలా ఆహ్లాదంగా తమ జ్ఞాపకాలని వదిలేపరచుకోవడం కోసం ఫోటోలు తీసుకోవడము, వీడియోలు తీసుకోవడము ఇక్కడ చాలా ఆహ్లాదంగా గడిపిపోతున్నారు చాలామంది. బన్సీలాల్పేట్ జో స్టెప్ వెల్ బనే బహుత్ అచ్చా యహాన్ పే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఆర్ ఏ పురాణీ జో డంప్ యార్డ్ థా ఉస్కో జిస్ తరికే సే ఇన్హోనే పూరా రెన్యోవేట్ కరా హై ఔర్ బహుత్ కాయాకల్ప్ కియా హై, బహుత్ హీ సరాహనీయ హై, బహుత్ హీ జబర్దస్త్ హై. హాన్ కాఫీ జగహ్ హై ఐసీ, ఉన్కో భీ అగర్ ఔర్ ఇస్ తరికే సే కియా జాయే తో కాఫీ టూరిస్ట్ ప్లేస్ భీ బన్ సక్తే హై.
చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించడం అంటే కేవలం ప్రభుత్వాల బాధ్యతనే కాదు, పౌర సమాజం బాధ్యత కూడా ఉంటుంది అని చెప్పడానికి మనకు బన్సీలాల్పేట మెట్లబావి అనేది ఒక మంచి ఉదాహరణ. ఇది ముందుగా ప్రభుత్వాలు తీసుకున్న చర్య కాదు, కేవలము పౌర సమాజము కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఇక్కడ ఒక మెట్లబావి ఉండేది, దీన్ని పరిరక్షిద్దాము, పరిరక్షించాలంటే ఇలా చేయొచ్చు, ఇవి కేస్ స్టడీస్. ఇంతకుముందు గతంలో కొన్ని చోట్ల సక్సెస్ స్టోరీస్ ఉన్నాయని చెప్పి ప్రభుత్వాలతో సంప్రదింపులు చేసి దీన్ని సాకారం చేశారు. అట్లనే ఎవరైనా సరే మన చుట్టూ ఉన్న చారిత్రక వారసత్వ కట్టడాలు కావచ్చు, ఇంకా ఇతర ఏమైనా కావచ్చు, వాటిని పరిరక్షించుకోవాలి అంటే ముందుగా స్పందించాల్సింది ప్రజలే అని చెప్పడానికి మనకు బన్సీలాల్పేట మెట్లబావి ఒక మంచి ఉదాహరణ.